1 week ago నాకు తను ఏదో మూవీ, వాళ్ళ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఐ యు ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అని టెక్స్ట్ చేయడం జరిగిందండి. అతనే టెక్స్ట్ చేశారు ఫస్ట్, అతనే అప్రోచ్ అయ్యారు. రాజేష్, లాయర్ రాజేష్ అని ఉంది, అడ్వకేట్ రాజేష్ అని ఉంది దానిపైన. సో నేను అడ్వకేట్ ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి అని అన్నారు. అప్పటికి కూడా ఇంకా నేను కళ్యాణ్ సార్ తో మాట్లాడలేదు, అయినా నేను ఆ కేసు గురించి చెప్పి లేదా నా కేసు గురించి మాట్లాడాలని అయితే జరగలేదు. తర్వాత కళ్యాణ్ సార్ వచ్చారు, మేము కళ్యాణ్ సార్ త్రూనే వెళ్తున్నాము. అండ్ నా కేసు గురించి నేను మాట్లాడడమో, కేసు టేకప్ చేయాలనో, నా కేసు గురించి మాట్లాడాలి అని అయితే నేను అతనితో మాట్లాడలేదండి. మరి నేను ఫార్వర్డ్ చేసిన మెసేజ్ అందరికీ వచ్చినట్టే తనకే వెళ్ళింది. ఆ మెసేజ్ పంపించిన తర్వాత కూడా నేను అతనితో కాల్ కూడా ఏం మాట్లాడలేదు. పొద్దున్న లేచేసరికి నేను నాకే షాకింగ్గా ఉంది. ఈ కాల్స్ చూడడం కానీ, అతను లెటర్ చూడడం కానీ, మరి అతను ఎందుకు వెళ్ళారో, దేని గురించి వెళ్ళారో నాకు తెలియదు. ఆయన నాతో మాట్లాడినప్పుడు అయితే నాకు చెప్పారు, అండ్ గ్రౌండ్స్లో నీ కేసు నిలవదు, నీకన్ని తప్పుడు సెక్షన్స్ పెట్టారు అనుకుంటూ అయితే నాకు చెప్పారు. అది మరి నేను బ్లాక్మెయిల్గా తీసుకోవాలో లేకపోతే నా మంచి కోరు చెప్పారో నాకు తెలీదు. నేను మంచి కోరుతున్నానని చెప్పుకుంటూనే నాకు ఆల్రెడీ డిప్రెస్డ్గా ఉన్న నేను ఇంకా మా మాటలకి ఇంకొంచెం నేను డిప్రెస్ అయ్యాను. నాకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ రాజేనండి. ఆ రాజు కోసమే నేను ఫైట్ చేస్తున్నాను. వస్తాడో రాడో తెలీదు, వస్తాడని నమ్మకంతో ఫైట్ చేస్తున్నాను. నా ప్రేమ నిజమైతే వస్తాడు అన్న ఒక హోప్తోనే ఉన్నాను. అలాంటి ఒక టైంలో నేను వచ్చి ఫైట్ చేస్తుంటే రాజని నేను చూడాలో, లేకపోతే ఇటు సొసైటీ వేసే మాటలకి చూడాలో, థంబ్నైల్స్ చూడాలో, కామెంట్స్ చూడాలో, ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను. దీనికి తోడు ఈ లాయర్ నేను మాట్లాడిన మాటలకి వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అయ్యారంట. మరి వాళ్ళ పేరెంట్స్ త్రూ చూస్తున్న లాయర్ మరి మాట్లాడారు, వాళ్ళ పొద్దున సపోర్ట్ ఎందుకు అని మాట్లాడారు. ఇప్పుడు ఇందాక వీడియోలో మరి నన్ను తిడుతూ మాట్లాడుతున్నారు. ఒక హాఫ్ అన్ అవర్లో ఒక మనిషి మైండ్ సెట్ అలా మారుతున్నప్పుడు ఇంత బాధపడుతున్న నేను నా మైండ్ సెట్ ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళనండి? 10 సంవత్సరాల నుంచి ఒక మనిషి పొద్దున లెగిస్తే సాయంత్రం నా లాస్ట్ చూపు అతను అవుతాడు. ఇంట్లో ఎంటీ ఇల్లు అయింది నా హౌస్. ఫస్ట్ కంప్లైంట్ మీరు రాజ్ పైన చర్యలు తీసుకోకుండా తను నాతో కలిసి ఉంటే చాలు అన్నారు. సెకండ్ కంప్లైంట్ లో తను నన్ను ఇల్లీగల్ గా ఇట్లా వాడుకుని వదిలేస్తారు అంటున్నారు. ఇప్పటికి కూడా మీరు రాజ్స్థానంతో కలిసి ఉండాలని అంటున్నారు, మళ్ళీ పోలీస్ కేసులు పెడతా ఉన్నారు. కలిసి ఉండాలని పోలీస్ కేసు పెట్టడం కాదండి, పోలీస్ కేసు ఫస్ట్ నేను మాల్వి మల్హోత్రా అని వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. నన్ను బెదిరిస్తున్నారు, బెదిరించారు. అది కూడా ఇంకా కంప్లైంట్ ఒక్కసారికి రాలేదండి. ఇప్పుడు వాళ్ళు ఉన్న 6 మంత్స్ అంటే నాకు విషయం తెలిసిన 6 నెలల తర్వాత ఇంకా నేను భరించలేక బయటకు రావడం జరిగింది. ఆ స్టేజెస్ ఎలా దాటిందంటే ఇంకా లాస్ట్ మాకు తిండి కావాలని అడిగితే ఫోన్, అతనికి ఫోన్ చేస్తే ఆవిడ ఎత్తడం కానీ, మా పరిస్థితి మేము చెప్తే ఆవిడ వెయ్యమని చెప్తే అతను డబ్బులు వేయడం, అది ఇంకా పీక్స్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ అందరికీ నేను ఓపెన్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రోజుకో విషయం బయటకు వస్తుంది. ఆ రోజుకు వచ్చిన విషయం కూడా రోజుకొక ట్విస్ట్ అని మీరు వేస్తుంటారు. ఇది ఒక్కరోజుది కాదండి, సంసారంలో ఇంకా అందరికి జరిగినట్టే జరుగుతాయి. అండ్ ఆ మనిషి కావాలి అని అడిగాను నేను అంతే. ఇప్పుడు పలానా రాజ్స్థాన్ పైన కంప్లైంట్ పెట్టాలనలేదు, మాల్వి మల్హోత్ర పైన, వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. వాళ్ళిద్దరితో నీకేం సంబంధం అన్న దగ్గర అఫ్కోర్స్ రాజు పేరు చెప్పాలి. అలా అక్కడ రాజ్ తరుణ్ పేరు అనేది వచ్చింది, కానీ రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలని నేను అనుకోలేదు. ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పుడు అది రాసిచ్చాను. ఆ రాసిచ్చిన దాంట్లోని మళ్ళీ మల్హోత్ర చాట్ చూపించాను, చూపించి రాసిచ్చాను నేను. అలాగే నేను ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పటికీ ఈవినింగ్ 7-8 అయిపోయిందండి. సో నాకు రిసిప్ట్ ఇవ్వడం కానీ అవేమీ జరగలేదు. అఫీషియల్ గా నేను రిసిప్ట్ కలెక్ట్ చేసుకున్నాక కొన్ని ఎఫ్ఐఆర్ అన్నది దానికో ఎవిడెన్స్ అన్నది ఇస్తాము. రెండో రోజుకి తెల్లారుజాము నుంచి మీడియాలో ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఆ డే నాకు బయటికి రావడానికి అంతా కూడా నేను ప్రిపేర్డ్ లేను. ఫస్ట్ నేను మీడియా ముందుకి అంత ప్రెస్ మీట్, ఇప్పుడు ఇంత ప్రెస్ మీట్ వచ్చినప్పుడు నేను ఎలా వణికాను అన్నది మీ అందరికీ తెలుసు. నేను కెమెరాస్కి అంత అలవాటు లేదు నాకు. అండ్ ఇప్పుడు ఎవిడెన్స్లు 12 ఏళ్ళ ఎవిడెన్స్లు తీయాలంటే ఒక్క రోజులో నేను రెడీగా ప్రిపేర్డ్గా లేను కదండి. నాకు 1-2 డేస్ టైం పడుతుంది. ఆ 1-2 డేస్ టైం తీసుకొని ఎవిడెన్స్లు ఇచ్చాను.
చాలా సార్లు కాల్ చేయడం ఏం జరగలేదండి, ఒక్కటే కాల్ జరిగింది. అండ్ అతను నాకు ఫస్ట్ ఎవరు అప్రోచ్ ఫస్ట్ అప్రోచ్ అయింది తనే అండి. నాకు అప్రోచ్ అయింది కూడా మూవీ అని, మీరు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని అప్రోచ్ అయ్యారు. లేదండి, నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. తర్వాత నేను అడ్వకేట్ అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ నా పోరాటం ఒకటి అవుతుంటే ఈ ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి లేదండి. అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ దండి ఆడియో. అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచే నేను మెంటల్ గా ఇల్లని ప్రూవ్ చేయాలి అని ట్రై చేస్తున్న టైంలోని 3 రోజులు నాతో అతను చేసిన ఏదైతే బిహేవియర్ ఉందో అప్పుడు నేను ఇంకా తట్టుకోలేక బస్ట్ అయ్యి నేను రియాక్ట్ అయ్యి నేను అలా అతను నాకు చేసిన బిహేవియర్ ఇన్సిడెంట్ తర్వాత కాలేదు. రాష్ట్రం తీసుకుంటా ఉన్నారా లేదా మీకు ఎలాంటి పరిస్థితి ఇచ్చారు?